హలో ఎవ్రీవన్, వెల్కమ్ యు ఆల్. తెలంగాణ సోషియో ఎకనామిక్ అగ్రికల్చర్ సెక్టార్లో భాగంగా మనం లాస్ట్ వీడియోలో వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు మొత్తం జిఎస్విఏలో ఎంత వాటాను కలిగి ఉన్నాయి, అనుబంధ రంగాలలో ఏ సెక్టారు ఎంత వాటాను కలిగి ఉన్నది అనేటటువంటి అంశాలని మనం డిస్కస్ చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్, మొత్తం 10.39 లక్షల కోట్ల విలువైనటువంటి వస్తు సేవలను తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తి చేస్తే దాంట్లో 18.3% వాటా, అంటే 1.89 లక్షల కోట్ల విలువైనటువంటి వస్తువులను ఎవరు ఉత్పత్తి చేసారు? వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు. దీంట్లో అత్యధికమైనటువంటి ఉత్పత్తి ఏ ఉపరంగానికి ఉన్నది? లైవ్ స్టాక్, అంటే పశుపోషణకు ఉన్నది. అండ్ దానికంటే దాని తర్వాత హయ్యెస్ట్ ఉత్పత్తి ఎవరికి ఉన్నది? పంటలకు ఉన్నది. దాని తర్వాత చేపలకు, దాని తర్వాత అడవులకు. అడవులు అనేది లాస్ట్ చాప్టర్ అని చెప్పిన నేను. కానీ లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ కంటే ముందు, అంటే 2020-21, దానికంటే ముందు 2014-15 నుండి కనుక చూసుకుంటే హయ్యెస్ట్ కాంట్రిబ్యూషన్ అనేది మనకు పంటలు చేసినాయి, దాని తర్వాత లైవ్ స్టాక్ చేసింది, అండ్ మిగతా రెండు కూడా సేమ్, ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్, దాని తర్వాత ఫారెస్ట్రీ అండ్ లాగింగ్, అంటే అడవులు మరియు అటవీ అనేది దాని తర్వాత వేసింది. భారతదేశంతోటి పోల్చుకుంటే తెలంగాణ యొక్క వ్యవసాయ రంగము తక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది, అండ్ రెండు సెక్టార్లు కూడా 20% కంటే తక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనేటటువంటి అంశాన్ని మనము డిస్కస్ చేసినాం. ఇప్పుడు ఈ వీడియోలో తెలంగాణ వ్యవసాయ రంగం యొక్క వృద్ధి తీరుతెన్నులు, భారతదేశంతో పోల్చుకుంటే వ్యవసాయము మరియు అనుబంధ రంగాల యొక్క వృద్ధి ఎంత ఉంది అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో తెలంగాణలో వ్యవసాయము మరియు అనుబంధ రంగాల యొక్క వృద్ధి 2014-15 నుండి మనం 2021-22 మధ్యలో గమనిద్దాం. ఇక్కడ కనుక చూస్తే వృద్ధి, ఇది సెక్టోరల్ వృద్ధి రేట్ అని చెప్పేసి అంటున్నాము. అయితే ఇది ఏ పర్టికులర్ ప్రైజెస్ దగ్గర అంటే, ఇక్కడ చూడండి, ఇది మనకు తెలంగాణ యొక్క వృద్ధి అనేది కరెంటు ప్రైస్ దగ్గర, ఇది కరెంటు ప్రైస్ దగ్గర. కరెంటు ప్రైస్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి, ప్రస్తుత ధరల వద్ద. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, మీకు ప్రస్తుత ధరలు అందిస్తేనే ప్రస్తుత ధరలు. ప్రస్తుత ధరలు అంటే ఏంటి, కరెంటు ప్రైజెస్. కరెంటు ప్రైస్ అంటే ఏంటి, కాన్స్టెంట్ ప్రైస్ అంటే ఏంటి. ఎందుకు కరెంటు ప్రైస్ దగ్గర మనం లెక్కిస్తాం, ఎందుకు కాన్స్టెంట్ ప్రైస్ దగ్గర కూడా లెక్కిస్తాం అనేది నేను మొదటి చాప్టర్లో జిఎస్డిపి మరియు జిఎస్విఏ అనేటటువంటి క్యాలిక్యులేషన్ మెథడాలజీలలో చెప్పిన. ఒకవేళ మీరు మర్చిపోతే మళ్ళొకసారి మొదటి చాప్టర్ ఓపెన్ చేయండి, జిఎస్విఏ ట్రెండ్స్ ఒకసారి చూడుండ్రి. దాంట్లో మరి ప్రస్తుత ధరలు అంటే ఏంటి మరియు స్థిర ధరలు అంటే ఏంటి, బేస్ ఇయర్ ప్రైసెస్ అంటే ఏంటి అని చెప్పిన. ప్రస్తుత ధరలు కనుక చూస్తే తెలంగాణ యొక్క వృద్ధి రేట్ ఎక్కడన్నా స్థిరంగా ఉందా అండి? పాయింట్ నెంబర్ 1, స్థిరంగా ఉందా లేదు, ఇదే అడుగుతాడు మిమ్మల్ని. స్థిరంగా లేదు, ఇదే ప్రశ్న అడుగుతాడు. ఏమడుగుతాడు? ఈ క్రింది వాటిలో సరైనటువంటి వాక్యాలను గుర్తించండి అంటాడు. గుర్తించండి అని ఫస్ట్ స్టేట్మెంట్ ఏమిస్తాడు, స్థిర ధరల ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ యొక్క వ్యవసాయం మరియు అనుబంధ రంగాల యొక్క వృద్ధి 2014-15 నుండి 2021-22 మధ్యలో స్థిరంగా పెరిగింది అంటాడు, లేదా స్థిరంగా తగ్గింది అంటాడు. ఇది స్థిరంగా పెరగలేదు, స్థిరంగా తగ్గలేదు, కాబట్టి దీని గురించి మీరు మళ్ళీ 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 ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది స్థిరంగా లేదు, వాటా కూడా స్థిరంగా లేదు, అసలు ఏ గ్రోత్ అనేది స్థిరంగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మొత్తం 2014-15 నుండి 2021-22 మధ్యలో ఋణాత్మకమైనటువంటి వృద్ధి రేటు, లోయెస్ట్ వృద్ధి రేట్ ఎప్పుడు వచ్చింది అంటాడు. ఫస్ట్ తెలంగాణ వచ్చినప్పుడు లోయెస్ట్ వృద్ధి రేట్ ఉన్నది. నేను ముందే చెప్పిన, తెలంగాణ వచ్చినప్పుడు మనము రైతు ఆత్మహత్యలలో సెకండ్ ప్లేస్లో ఉన్నాం. సో నెగిటివ్ వృద్ధి రేట్ వచ్చింది, -0.7% వచ్చింది. దాని తర్వాత కొంచెం ఇంప్రూవ్ అయింది, -0.5% అయింది. ఈ 2 సంవత్సరాలలో మాత్రమే స్థిర ధరల ప్రస్తుత ధరల దగ్గర మనకు నెగిటివ్ గ్రోత్ రేట్ ఉంది. కాబట్టి రెండో పాయింట్ ఏంటి, ఋణాత్మక వృద్ధి రేటు, ఋణాత్మక వృద్ధి రేటు నమోదైనటువంటి సంవత్సరాలు ఎప్పుడు అంటే ఎప్పుడెప్పుడండి, 2014-15 మరియు 2015-16. మొత్తం వృద్ధి రేట్లలో అత్యల్ప వృద్ధి రేటు నమోదైనటువంటి సంవత్సరం ఏంటి, 2014-15. సో అత్యల్ప వృద్ధి రేటు నమోదైనటువంటి సంవత్సరం ఏంటి అని అంటే 2014-15 అని చెప్పి చెప్పాలి. ఇవే స్టేట్మెంట్లు ఇస్తాడు మీకు ఎగ్జామినేషన్లో ఒకవేళ దీని మీద ప్రశ్నిస్తే. తర్వాత మొత్తం 2014-15 నుండి 2021-22 మధ్యలో మనకు హయ్యెస్ట్ వృద్ధి రేటు ఎక్కడ నమోదయ్యింది అంటాడు. ఇక్కడ కనిపిస్తుంది కదా, హయ్యెస్ట్ వృద్ధి రేటు ఏ ఇయర్లో నమోదైంది, హయ్యెస్ట్ వృద్ధి రేటు అత్యధిక వృద్ధి రేటు,
అత్యధిక వృద్ధి రేటు ఎప్పుడు నమోదైందండి? అత్యధికమైనటువంటి వృద్ధి రేటు 2019-20 ఇక్కడ ఏవైతే ఉన్నాయో వీటి గురించి పెద్దగా ఆలోచించదు. మీకు టెర్షరీ రివైజ్డ్, థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అని, సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అని, ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అని, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అని ఉంటాయి. వీటి గురించి మీరు పెద్దగా ఆలోచించకూడదు, ఓకే? ఎందుకంటే మీకు మళ్ళీ బడ్జెట్లో మాత్రమే ఇట్లాంటి అంశాల గురించి ప్రశ్నలు అడుగుతాడు, కానీ ఇక్కడ అడగడు. ఇక్కడ ఏం నెంబర్ ఉందో గదే నెంబర్ అడుగుతాడు. మీరు ఎక్కువగా వర్రి కావాల్సిన అవసరం కూడా లేదు. సో అత్యధికమైనటువంటి వృద్ధి ఎప్పుడు వచ్చింది? 2019-20 సంవత్సరంలో అత్యధికమైనటువంటి వృద్ధి రేట్ వచ్చింది. దాని తర్వాత ఎప్పుడైనా స్థిరంగా ఉందా వృద్ధి రేట్ అంటే స్థిరంగా లేదు. లాస్ట్ ఇయర్లో ఎంత వృద్ధి రేట్ వచ్చిందని అడుగుతాడు మిమ్మల్ని. లాస్ట్ ఇయర్లో ఎంత వృద్ధి రేట్ వచ్చింది? 9.1. అంటే చివరి ఆర్థిక సంవత్సరం అంటే 2021-22లో వ్యవసాయం మరి అనుబంధ రంగాల యొక్క వృద్ధి రేట్ ఎంత అంటే 9.1%. ఎంత వృద్ధి రేట్ వచ్చిందండి? 9.1%. అండ్ 2021-22 తోటి పోల్చుకుంటే వృద్ధి రేటు పెరిగిందా తగ్గిందా? తగ్గింది. ఎందుకు తగ్గింది? కరోనా సమయం వలన వృద్ధి రేటు అనేది తగ్గింది, వృద్ధి రేటు తగ్గింది, ఓకే? సో ఇవి తెలంగాణ వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి వృద్ధి రేటు గురించి మీరు తెలుసుకోవాల్సినటువంటి స్టేట్మెంట్లు. ఈ స్టేట్మెంట్లను మళ్ళీ మళ్ళీ చదవండి. ఈ నంబర్లను చూడండి, స్టేట్మెంట్లను చదవండి. మీరు ఏ ప్రశ్న వచ్చినా ఆన్సర్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది, ఓకే? దాని తర్వాత ఇప్పుడు భారతదేశం యొక్క వృద్ధి రేటుతోటి పోల్చుదాం ఒకసారి. భారతదేశంతో వృద్ధి రేటుతోటి కనుక పోల్చుకుంటే ఇక్కడ చూడండి మీరు, ఫస్ట్ 2 సంవత్సరాలలో అప్ టు 2015-16 వరకు ఎవరి వృద్ధి రేట్ ఎక్కువ ఉంది? భారతదేశం యొక్క వృద్ధి రేట్ ఎక్కువ ఉంది. దాని తర్వాత ఇప్పుడు టిల్ కరోనా టైం వరకు అంటే 2016-17 నుండి అంటే మనది మైనస్ వృద్ధి రేట్ వచ్చినంత వరకు భారతదేశం యొక్క వృద్ధి రేటు పర్ఫెక్ట్గా ఉంది. కరోనా టైం వరకు భారతదేశం యొక్క వృద్ధి రేటుతో పోల్చుకుంటే తెలంగాణ యొక్క వృద్ధి రేటు అత్యధికంగా ఉన్నది. ఎస్ఆర్ను తెలంగాణ యొక్క వృద్ధి రేటు అత్యధికంగా ఉన్నది. ఒక్క కరోనా సమయంలో మాత్రమే తెలంగాణ యొక్క వృద్ధి రేటుతో పోల్చుకుంటే ఇండియా యొక్క వృద్ధి రేటు ఎక్కువ ఉంది. అంటే కోవిడ్ టైంలో, కరోనా పీరియడ్లో, లేకపోతే లాస్ట్ ఇయర్లో భారతదేశ వృద్ధి రేటుతో, వ్యవసాయ వృద్ధి రేటుతో పోల్చుకుంటే తెలంగాణ యొక్క వ్యవసాయ వృద్ధి రేటు ఎక్కువ ఉందా తక్కువ ఉందా? తక్కువ ఉన్నది. తెలంగాణ యొక్క వ్యవసాయ వృద్ధి రేటు ఏమున్నదండి? తక్కువ ఉన్నది. తర్వాత 2016-17 నుండి 2020-21 మధ్యలో, ఓకే, ఇదే స్టేట్మెంట్ ఇస్తాడు. 2016-17 నుండి 2020-21 మధ్యలో భారతదేశ వ్యవసాయం మరి అనుబంధ రంగాల యొక్క వృద్ధి రేటుతో పోల్చుకుంటే తెలంగాణ యొక్క వ్యవసాయం మరి అనుబంధ రంగాల యొక్క వృద్ధి రేటు ఎక్కువ ఉంది అని ఒకసారి ఇస్తాడు, తక్కువ ఉంది అని ఒకసారి ఇస్తాడు. సో ఎక్కువ ఉంది అనేది రైటు. ఎట్లాగూ మనం ఈ 2 సంవత్సరాలలో రుణాత్మక వృద్ధి రేటును పొందినాం కాబట్టి, భారతదేశం అప్పుడే ఏర్పడలేదు కాబట్టి ఆల్రెడీ భారతదేశం యొక్క వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు ఎట్లుంది? ఎక్కువ ఉన్నది. ఈ స్టేట్మెంట్లను గమనిస్తే చాలు, భారతదేశం యొక్క హయ్యెస్ట్ వృద్ధి రేటు ఈ మొత్తం పీరియడ్లో ఇక్కడ వచ్చింది. దాంతో అనవసరం కూడా మన దగ్గర హయ్యెస్ట్ వృద్ధి రేటు మాత్రం 2019-20లో 35.6% వృద్ధి వచ్చింది. ఇది చాలా సిగ్నిఫికెంట్ వృద్ధి రేటు కాబట్టి దీన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉన్నది. ఇది వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి వృద్ధి రేట్లకు సంబంధించి మీరు కన్సిడర్ చేయాల్సినటువంటి ఈ స్టేట్మెంట్లు గుర్తుపెట్టుకుంటే మీకు వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి వృద్ధి రేట్లపైన ఏ అంశం మీద ప్రశ్న వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది, ఓకే? ఇప్పుడు ఇది తెలంగాణ మరియు ఇండియాకు సంబంధించినటువంటి వృద్ధి రేట్లకు సంబంధించినటువంటి అంశాలు. 2015-16 నుండి 2014-15 ఏమొచ్చిందండి వృద్ధి రేటు? -0.7% వచ్చింది. -0.7% మిగతా అన్ని కూడా ఎట్లా పెరుగుతూ వచ్చింది. సో హయ్యెస్ట్ వృద్ధి రేట్ ఎక్కడ వచ్చిందండి? ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఓకే? సో ఇది తెలంగాణ వ్యవసాయం మరియు అనుబంధ రంగాల వృద్ధి రేటుకు సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ క్లాస్లో మనము తెలంగాణ యొక్క భూకమతాలు అంటే ల్యాండ్ హోల్డింగ్ కెపాసిటీకి పైన మనము మళ్ళీ చర్చిద్దాం. థ్యాంక్ యూ ఆల్.